బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోల్కతా ఘటనకు సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఒకసారి ఫుల్ ఫ్రేమ్ కి సంబంధించి మమతా బెనర్జీ పిక్ వేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఈ పాయింట్స్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్, ఒకసారి కోల్కతా కేసుకు సంబంధించి మమతా బెనర్జీ, అవును మమతా ప్రభుత్వం మీద ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా మమత చేసిన ఆ 10 తప్పులకు సంబంధించి డిస్కషన్ జోరందుకుంది. ఇంతకీ మమతా బెనర్జీ ప్రభుత్వం చేసిన ఆ 10 తప్పులు ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా మొట్టమొదటిది ఆసుపత్రి నిర్లక్ష్యం. ఆసుపత్రి నిర్లక్ష్యానికి సంబంధించి మొదటి తప్పుగా ఇక్కడ కనిపిస్తోంది. రెండోది అభియా పేరెంట్స్ ఆరోపణలు. ఇక్కడ వాళ్ళని 3 గంటల వరకు, ఇన్ఫ్యాక్ట్ 3 గంటలు అక్కడ హాస్పిటల్ బయటే వాళ్ళు వేచి ఉండేలా చేయడం. ఇక మూడో తప్పు పోలీసుల వ్యవహార శైలి, దాంతోపాటు సాక్ష్యాలు మాయం చేసేందుకు ప్రయత్నాలు చేశారనేది 4 అంశం. ఇక వినిపిస్తున్న 5 మాట అల్లరి ముక్కల విధ్వంసానికి సంబంధించి. ఇక దాంతోపాటు ఇటు 6 తప్పుగా చూస్తే కనుక ప్రిన్సిపల్పై ప్రేమానురాగాలు అనే మాట కూడా వినిపిస్తోంది. అవును, ప్రిన్సిపల్పై ఎందుకంత ప్రేమాభిమానాలు ఆయన ట్రాన్స్ఫర్ విషయంలో ఇంటిటెల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి పాయింట్. దాంతోపాటు 7వది నిరసనకారులపై ఉక్కుపాదం మోపడం, అంటే నిరసన వ్యక్తం చేస్తున్న వారి మీద. ఇక 8వది జనాగ్రహాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారనేది మరొక ఆరోపణ మమతా ప్రభుత్వం మీద. దీంతోపాటు 9వ అంశం కింద చూస్తే కనుక పోలీసుల ఎదురుదాడికి సంబంధించి కూడా ఇక్కడ మరో అంశం కింద కనిపిస్తోంది. ఇక 10 అంశం మమతా వ్యవహార, ఇన్ఫ్యాక్ట్ మమతా బెనర్జీ వ్యవహరించిన తీరుకు సంబంధించి ప్రశ్నల వర్షం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి పాయింట్ టు పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్ నుంచి, ఫ్రమ్ ద బిగినింగ్, ఒకసారి ఫస్ట్ పాయింట్కి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక్కడ ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు మొదటిది. ఒకసారి పాయింట్ హోల్డ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఉదయం ఘటన జరిగిన తర్వాత, అంటే దాదాపు 3 నుంచి 5 ఈ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందనేది మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనేది ఇక్కడ మనకు కనిపిస్తోంది. దీంతోపాటు పోస్ట్ మార్టం రిపోర్టులు నిజాలు బయటపడ్డ విషయానికి సంబంధించి ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యాన్ని ఇక్కడ క్లియర్ కట్గా చూపిస్తారనేది, ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యానికి సంబంధించి వాళ్ళు అక్కడ ఎటువంటి తప్పిదాలు చేశారు, ఎటువంటి ఇబ్బందికర వాతావరణం సృష్టించారనే అంశానికి సంబంధించి మనం చూడొచ్చు. ఇక రెండో పాయింట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రెండో పాయింట్ అభయ పేరెంట్స్ ఆరోపణలు. 3 గంటల పాటు వాళ్ళని నిరీక్షణకు గురి చేశారు. అవును, వాళ్ళకి ఆత్మహత్య అని చెప్పారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత, అంటే ఘటన జరిగిన ఆ కాలేజ్కి వచ్చిన ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత వాళ్ళని 3 గంటలకు పైగా వాళ్ళని అక్కడ బయట వెయిట్ చేయించారు. ఆగ మేఘాల మీద అంత్యక్రియలు నిర్వహించారు అభయ మృతదేహానికి. ఈ నేపథ్యంలో ఇక్కడ అభయ పేరెంట్స్ కూడా కొన్ని ఆరోపణలు గుప్పించడం జరిగింది. దీంతోపాటు మమతా ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం పోయిందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అభయ పేరెంట్స్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారని చెప్పుకోవచ్చు. దీంతోపాటు నెక్స్ట్ దానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి, పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి మొదటి నుంచి ఇక్కడ విమర్శలు వెలువెత్తుతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొదట్లో ఆత్మహత్య అని చెప్పి ప్రచారం చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత డైరీతో సహా పలు ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నాలు జరిగాయి అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ఒక పేజీ మాయమైంది అనే అంశానికి సంబంధించి ఆ డిస్కషన్ మనం చూస్తున్నాం. సో ఇలా పోలీసుల వ్యవహార శైలి, ఘటన జరిగిన తర్వాత నుంచి ఆత్మహత్యగా అది చెప్పిన, అంటే ఇన్ఫ్యాక్ట్ ఆత్మహత్యగా చిత్రీకరించారన్న మాట వినిపిస్తోంది. దాంతోపాటు ఎఫ్ఐఆర్ ఎందుకు లేట్గా నమోదు చేశారనే అంశానికి సంబంధించి, రాత్రి 11 గంటలకు ఎందుకు నమోదు చేశారంటే కూడా సాక్షాత్ సుప్రీంకోర్టే ప్రశ్నించిందంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి. దాంతోపాటు మరిన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి, పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయని చెప్పుకోవాలి. వాటిని ఒక్కొక్కటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ సాక్ష్యాలు మాయం చేసే ప్రయత్నం చేశారు. సెమినార్ హాల్లో మరమ్మతులు. అవును, సెమినార్ హాల్లో మరమ్మతులు చేయడం ఏంటి, అంత ఆఘమేఘాల మీద దట్టు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన ఆ ప్రాంతానికి సంబంధించి ఎందుకు ఆఘమేఘాల మీద మరమ్మతులు చేయాల్సి వచ్చింది. దీంతోపాటు బాత్రూమ్ గోడ కూల్చివేతకు సంబంధించి కూడా సాక్ష్యాధారణ మాయం చేయడంలో భాగంగానే బాత్రూమ్ గోడను కూల్చివేశారని మాట వినిపిస్తోంది. దీంతోపాటు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ సాక్ష్యాలు మాయం చేశారనేది చూసాం. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ ప్లీజ్. ఫిఫ్త్ పాయింట్ మనకి మిస్ అయిందా? యా, ఫోర్త్ పాయింట్కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఐ థింక్ ముందు నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఎస్, సెమినార్ హాల్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం.
ఎస్ మూవ్ ఆన్ మూవ్ ఆన్, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్కి సంబంధించి, సిక్స్త్ పాయింట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ ఫిఫ్త్ పాయింట్ నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆగస్టు పద్నాలుగున ర్యాలీ జరుగుతూ ఉండగా అల్జీఘర్ హాస్పిటల్పై అల్లరి ముఖలు దాదాపు 40 నిమిషాల పాటు దాడి చేశాయి. అవును, దాదాపు 40 నిమిషాల పాటు అక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఇన్ఫ్యాక్ట్ సాక్షాత్ హైకోర్టే ఇటు దుమ్మెత్తి పోస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ మాటను ఎందుకు ఉపయోగిస్తున్నారంటే కనుక బహుశా ఇది కాస్త కఠోరంగా అనిపించవచ్చు, కానీ వాస్తవం హైకోర్టు ఏమందంటే కనుక ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అనేది హైకోర్టు ప్రశ్నించింది. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి. దీంతోపాటు సిక్స్త్ పాయింట్ ఒకసారి చూసే ప్రయత్నించేద్దాం. ప్రిన్సిపల్కి సంబంధించి ప్రేమానురాగాలు చూపించారు అంటూ కూడా వ్యంగ్యంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సినారియో అనేది. ఎందుకంటే సందీప్ ఘోష్, ఆయన అక్కడ ప్రిన్సిపల్ ఆ ఘటన జరిగిన సమయంలో, ఆ తర్వాత సందీప్ ఘోష్కి సంబంధించి మమత మద్దతు పలికారు అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన రాజీనామాను ఆమోదించకుండా మరో చోటికి, అంటే కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్కి ప్రిన్సిపల్గా బదిలీ చేశారు అనేది. ఇన్ఫ్యాక్ట్ ఇంత ఘటన జరిగిన తర్వాత సస్పెండ్ చేయాల్సింది పోయి ఆయనను ఇన్ఫ్యాక్ట్ ఆర్జకర్ హాస్పిటల్ కన్నా ఉన్నతమైన కళాశాల కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్కి అక్కడకు ఆయన్ను ప్రిన్సిపల్గా పంపించడం వెనకాల అనుమానాలు కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ వ్యతిరేకత వ్యక్తమైంది, వ్యతిరేకత పెళ్ళుము కిందనే చెప్పుకోవాలి. ఇది ప్రిన్సిపల్కి సంబంధించి. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక నిరసనకారులపై ఉక్కుపాదం మోపారు, నిరసనకారులను అణిచివేసే ప్రయత్నం చేశారు. సమ్మె విరమించాలంటూ డాక్టర్లపై ఒత్తిడి తీసుకొచ్చింది మమతా ప్రభుత్వం అనేది ఇక్కడ వినిపిస్తున్న ప్రధానమైన మాట. అంటే నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్కోర్స్ డాక్టర్లు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వాళ్లను సమ్మె విరమించి విధుల్లోకి హాజరు కావాలంటూ కూడా మమత ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చిందనేది అక్కడ తీవ్రమైన చర్చకు దారితీసింది. దాంతోపాటు సమ్మె విరమించాలంటూ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం మమతా ప్రభుత్వానికి సంబంధించి ఆగ్రహం పెళ్ళుబుకేలా చేసింది. దీంతోపాటు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ జనాగ్రహం కలిగించే చర్యలు. ఫుట్బాల్ మ్యాచ్ రద్దయిన సందర్భం, అక్కడ ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరగాలి కానీ ఆ మ్యాచ్ను రద్దు చేశారు. ఎందుకంటే ఒకవేళ ఆ ఫుట్బాల్ మ్యాచ్కి వచ్చిన వాళ్ళు మరింత మద్దతు కనుక పలికితే, ఈ ఘటనకు మరింత మద్దతు పలికితే కనుక అది మరింత రచ్చకు దారితీయచ్చు. అప్పుడు శాంతి భద్రతలకు సంబంధించి ఇబ్బంది కలగచ్చు. మరి ముఖ్యంగా ప్రభుత్వం మీద మరింత వ్యతిరేకత పెరగచ్చు అన్న నేపథ్యంలోనే ఆ ఫుట్బాల్ మ్యాచ్ను, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న నేపథ్యంలోనే దాన్ని బేస్ చేసుకొని ఫుట్బాల్ మ్యాచ్ను రద్దు చేశారని. ఇన్ఫ్యాక్ట్ జనాగ్రహానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ అంశం కూడా చర్చ జరుగుతోంది. తర్వాత 9వ పాయింట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పోలీసుల ఎదురుదాడి, ఇక్కడ పోలీసుల తీరు మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎందుకంటే కనుక తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి ఎదురుదాడి చేశారు పోలీసులు అనే మాట వినిపిస్తోంది. దీంతోపాటు టీఎంసీ నేతల్లా వ్యవహరించారు అనేది ఇక్కడ పోలీసుల తీరు మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చేలా చేస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఘటనకు సంబంధించి ప్రతి పాయింట్, అంటే ఒక పాయింట్స్ మాట్లాడుకుంటు కనెక్టివిటీ పాయింట్స్ అనుకుంటాం కదా, అక్కడెక్కడ క్లారిటీ దొరకట్లేదు అనుకున్న సందర్భంలో పోలీసులు తప్పును సరిచేసుకోవాల్సింది పోయి టీఎంసీ నేతల వ్యవహరించారనేది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది. మరి ముఖ్యంగా ఏమంటున్నారంటే కనుక ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇలా విద్యార్థులు, ఇన్ఫ్యాక్ట్ ఇలా వీళ్ళకు సంబంధించి రాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భం, ఇన్ఫ్యాక్ట్ అది ఈరోజు ధర్మాసనం దృష్టికి కూడా వెళ్ళిన సిచ్యువేషన్ అంతా అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇటువంటి సినారియో, పోలీసులు ఇటు టీఎంసీ నేతల వ్యవహరించారు, సిచ్యువేషన్కి సంబంధించి వ్యవహరించాల్సింది పోయి టీఎంసీ నేతలు వ్యవహరించారనేది ఇక్కడ వినిపిస్తున్న మరో మాట. లాస్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మమతా తీరు. అవును, మమతా బెనర్జీ తీరు, సీఎం నిరసనలకు దిగడం, దాంతోపాటు మమతా చేతిలోని హోంశాఖ, ఇన్ఫ్యాక్ట్ వైద్య శాఖ కూడా ఆమె చేతిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ మమతా తీరుకు సంబంధించి, ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు లేకపోతే యూట్యూబర్స్ కథ, ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే కనుక అఫ్కోర్స్ కాస్త అభ్యంతరకరంగా అనిపిస్తుంది, కాస్త కలిచివేసే మాటలు అవి, అందుకని ఆ మాటలు ప్రస్తావించాలనుకోవట్లేదు. ఆ విషయం ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్ళింది, సుప్రీంకోర్టు కూడా అంశాన్ని పరిశీలించింది. ఇక్కడ సాక్షాత్ ముఖ్యమంత్రి ఇదిగో ఇలా నిరసనలకు దిగడం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. హోంశాఖ ఆమె చేతుల్లోనే ఉంది, దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఆమె నిరసనకు దిగడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి అనేది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోని మొత్తం ఈ 10 కారణాలు కూడా మమతా బెనర్జీకి సంబంధించి ఇప్పుడు
వేలెత్తి చూపిస్తారని చెప్పుకోవాలి. ఈ 10 వేళ్ళు కూడా ఇలా మమతా బెనర్జీ వైపు చూపిస్తారనేది ఇక్కడ వెస్ట్ బెంగాల్కి సంబంధించి కాదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని అంశాలు వెస్ట్ బెంగాల్కి సంబంధించి అక్కడ వాళ్ళు వేలెత్తి చూపుతుంటే, మరికొన్ని ఇటు భారతదేశ వ్యాప్తంగా కూడా అటువంటి సినారీ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఆ ప్రిన్సిపల్కి సంబంధించి 5-6 రోజుల పాటు, ఇన్ఫ్యాక్ట్ 6 రోజుల పాటు కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది సందీప్ ఘోష్ మీద. సో ఇలా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సిబిఐ సంబంధించి ఆ రిపోర్ట్ని సుప్రీంకోర్టు దృష్టి కూడా తీసుకోవడం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిశీలిస్తోంది, వాదనలు జరుగుతున్నాయి. ఎన్టీఎఫ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే మాత్రం ఈ పాయింట్కి నేను కన్ఫైన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను. కోల్కతా కేసుకు సంబంధించి మమతా బెనర్జీ ప్రభుత్వం మీద మొత్తం తప్పుల మీద తప్పులు ఉన్నాయనేది ఇక్కడ బీజేపీ కొన్ని పాయింట్స్ని రైజ్ చేస్తూ ఉంటే, కొన్ని పాయింట్స్ ఇటు కోర్టులు, అవును కోర్టులే కొన్ని పాయింట్స్ని రైజ్ చేయడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోందనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే గవర్నర్ కూడా ఇదే అంశానికి సంబంధించి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. గవర్నర్ కూడా కొన్ని ఇన్ఫ్యాక్ట్ ఈ దాడికి సంబంధించి డీటెయిల్స్ అడిగినప్పుడు మమతా ప్రభుత్వం ఇవ్వలేదనేది స్వయంగా ఆయన చెప్పడం ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉందో ఆ పరిస్థితిని అర్థం పడుతుందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఉత్కంఠగా మారింది.